హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా న్యాచురల్ వాక్స్. నేను మీ ఉష. ఈరోజు మన ఛానల్లో కొయ్యంగి చేప ఎగురు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ కర్రీని మనం చాలా సింపుల్గా 10 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామండి. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న ఫిష్ వచ్చి 1.5 కేజీ వరకు ఉంటుందండి. అయితే కొన్ని ముక్కలతో నేను ఫ్రై చేస్తున్నాను, మిగతా ముక్కలతో నేను కర్రీ చేస్తున్నానండి. ఇగురు కోసం నేను 1 కేజీ వరకు తీసుకున్నానండి. చేపలని మనం బాగా క్లీన్ చేసుకోవాలండి. మనం బయట కట్ చేయించినప్పుడు వాళ్ళు సరిగ్గా పొలుసు అనేది సరిగ్గా క్లీన్ చేయరు, కాబట్టి మనం తెచ్చుకున్న తర్వాత పొలుసు ఏమన్నా మిగిలిపోయిందేమో చెక్ చేసుకోవాలి. పొలుసు మొత్తం తీసేసిన తర్వాత మనం శుభ్రంగా దీన్ని వాష్ చేసుకోవాలండి. ఒక 4 to 5 టైమ్స్ పాటు శుభ్రంగా దీన్ని కడుక్కున్న తర్వాత కొద్దిగా లాస్ట్లో కల్లుప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని నేను ఇక్కడ మట్టి పాత్రను తీసుకున్నానండి. మీ దగ్గర మట్టి పాత్ర లేకపోతే నార్మల్ పాత్ర అయినా పర్వాలేదు. దీనిలోకి నేను ఒక 10 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం 4-5 ఉల్లిపాయ ముక్కలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. మనకి నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి. తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలను ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు మనకు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ని అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోండి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనకి 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. దీన్ని మనం కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనకి ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోకి గరం మసాలా పేస్ట్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ గరం మసాలా పేస్ట్ కోసం ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అలాగే గసగసాలు అన్నీ కలిపి ఇలాగా పేస్ట్లాగా ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ పేస్ట్ని ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. గసగసాలు కొద్దిగా ఎక్కువగా అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. గసగసాలు కొంచెం ఎక్కువ వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ గరం మసాలా పేస్ట్ని వేసిన తర్వాత కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోకి కారాన్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ మసాలా కారాన్ని తీసుకున్నాను. మసాలా కారాన్ని తీసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ కారాన్ని వేసిన తర్వాత కారం కూడా పచ్చివాసన పోయే వరకు కనీసం 1 నిమిషం పాటు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. కారం కూడా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను తీసుకోవాలండి. ఈ ముక్కలను వేసిన తర్వాత మనం కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలను వేసిన తర్వాత మనం వీటిని స్పూన్తో అటు ఇటు టర్న్ చేసుకోవాలండి. మనకి మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను స్పూన్ని యూజ్ చేస్తున్నానండి. స్పూన్ కాకుండా మీరు ఏదైనా గెరిటెను కానీ పెట్టి బాగా కలిపారు అంటే మొత్తం ఈ ముక్కలన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఇలా స్పూన్తో అటు ఇటు టర్న్ చేసుకోండి. మసాలా అనేది పూర్తిగా ఈ ముక్కలకి పట్టేటట్టుగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఇలాగా 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత మనం ఇంకా గరిటెని యూజ్ చేయకుండా ఈ పాత్రనే అటు ఇటు కదిపితే సరిపోతుందండి. చూసారు కదా, మనకి ముక్కలు అనేవి బాగా కుక్ అయినట్టుగా తెలుస్తుంది. ఇలా వస్తే సరిపోతుందండి. తర్వాత మనం దీనిలోకి వాటర్ని వేసుకోవాలండి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ని వేసిన తర్వాత జాగ్రత్తగా ఒకసారి మొత్తం ముక్కలన్నీ కూడా వాటర్లోకి మునిగేటట్టుగా ఒకసారి ఇలా కలుపుకోండి. తర్వాత దీనిపైన మనం మూత పెట్టుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మనకి కర్రీ అయితే ఇలా రెడీ అవుతుందండి. ఎప్పుడైతే మనకి ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుందో మన కర్రీ రెడీ అయిపోయినట్లే. మట్టి పాత్రలో వండుకునేటప్పుడు మనం
కొంచెం వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి మట్టి పాత్ర వాటర్ అనేది బాగా పీల్చుకుంటుంది. కాబట్టి కొద్దిగా ఇలా వాటర్ ఒక 10% వాటర్ ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా నేను ఇక్కడ పుదీనాతో గార్నిష్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి పుదీనాతో గార్నిష్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంతో సింపుల్గా మన కొయ్యంగి చేపల ఇగురు ఎలా ప్రిపేర్ అయిందో, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైకో షేరో కామెంటో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.